ఏకగ్రీవ ఎన్నికల వలన ఏదో గ్రామ వాతావరణం కలుషితమైన దాన్ని నేను ఒప్పుకోక ఈ వాదనని పక్కన పెట్టి ఈ వాదన వద్దు ఇది ఈ రోజుల్లో మన సమాజం అభివృద్ధి చెందుతున్న దశలో మార్పులు వచ్చిన దశలో ఇటువంటి వాదనలో పసలేదు ఇట్లాంటి వాదనలు వినిపిస్తే దీనికి వెనకాల వేరే అంతరార్థాలు ఏమన్నా ఉన్నాయేమో అని అనిపిస్తుంది ఎక్కడ ఏకగ్రీవాలు ఉన్నాయి అసెంబ్లీలకు ఏకగ్రీవాలు ఉన్నాయా వావిలాలు గోపాలకృష్ణయ్య గారు లాంటి వారే ఇక్కడ నరసరావుపేటలో ఏదో ఒకసారి మాత్రం ఆయన ఏకగ్రీవంగా గెలిచినట్టున్నారు తర్వాత ఆయన పోటీలోనే గెలిచారు పార్లమెంట్లో పోటీ లేకుండా ఎవరైనా గెలిచారా ఈ పార్లమెంట్లో ఎన్జీ రంగా గారు లాంటి పెద్ద నాయకులు కూడా పోటీ చేసి ఓడిపోయిన ఇది కూడా మన జిల్లాలో మనం చూసాం ఏకగ్రీవాలు అట్లాంటివి ఏమీ ఎక్కడ చట్టసభల్లో అత్యంత అరుదుగా ఉన్న ఇవి పార్లమెంట్లో అసెంబ్లీకి పోటీ ఉండాలి గ్రామ పంచాయతీలకు మాత్రం పోటీ వద్దంటే దాంట్లో హేతుబద్ధత లేదు నేను పిడివాదాన్ని నేను ప్రస్తుతించట్లేదు ఇంతకుముందు కూడా మనం గనుక చూసినట్లయితే గుంటూరు జిల్లాలో 90% ఓటింగ్ ఉంది కానీ కేవలం 15% మాత్రమే ఏకగ్రీవాలు జరిగాయి అది సాధారణం అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా గ్రామాల్లో ఉన్న పెద్దరికాలు అరమరికలు గారు స్థానిక సంస్థల స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఆ మాత్రం ఏకగ్రీవాలను సాధారణంగా జరిగే ఏకగ్రీవాలకి ఎప్పుడు వ్యతిరేకత అడ్డుకట చెప్పట్లేదు మేము అసాధారణంగా జరిగే ఇవి అసాధారణంగా కనుక ప్రోత్సహిస్తే అది వ్యవస్థ విఫలమైంది కాబట్టి ఈ ఏకగ్రీవాలు ఏర్పడతాయి కాబట్టి వ్యవస్థ విఫలం కాకూడదు వ్యవస్థ విఫలం ద్వారా విఫలం చేయటం ద్వారా వచ్చిన ఏకగ్రీవాలు ఏవైతే వస్తాయో అవి మేము సమ్మతించము అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పాము అందుకనే ఎన్నికలు సమయపరచడానికి ఇక్కడికొచ్చి జిల్లా అధికారులకి నిర్దిష్టమైన సూచనలు చేయటం వాళ్ళందరూ కూడా మేము ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు ఉపయోగించుకునేలాగా ఉపయుక్తమైన వాతావరణాన్ని మేము తప్పనిసరిగా కల్పిస్తాము మమ్మల్ని విశ్వసించండి గతంలో ఒకటి రెండు చిన్న తప్పులు జరిగినా కూడా వాటిని సరిదిద్దుకుంటామని చెప్పి నిర్విధంగా చెప్పారు నేను ఆఫీసర్స్ చెప్పిన దాన్ని విశ్వసిస్తున్నాను కానీ చూస్తాను కానీ పరిశీలనాత్మకంగా తులనాత్మకంగా చూస్తాను ఎక్కడన్నా తేడాలు కనుక వస్తే తప్పనిసరిగా యాక్ట్ చేస్తాను కానీ ఇవాడ కనుక చూసినట్లయితే గుంటూరు డివిజన్లో కేవలం రెండు గ్రామాల్లో మాత్రమే ఏకగ్రీవం ఉన్నాయి మిగతా అన్ని చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి ఒక్కొక్క స్థానానికి ఐదుగురు ఆరుగురు పోటీ పడుతున్నారు కొంచెం వార్డ్స్కి కొంచెం తక్కువ స్థాయిలో పోటీ ఉంది అది పర్వాలేదు దానివల్ల ఇబ్బంది ఏమి లేదు అది సాధారణంగా జరిగే ప్రక్రియ మాత్రమే అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను లేదు అవి వార్డుల సంగతి వేరు నేను చెప్పేది సర్పంచెస్ ఇవి వేరు సర్పంచ్కి ఇవాళ ఇది మూడో రోజు మాత్రమే నామినేషన్ వేయటానికి నామినేషన్ అయిపోయిన తర్వాత చూస్తాను ఏకగ్రీవాల్ని గుడ్డిగా యాక్సెప్ట్ చేయొద్దని కూడా చెప్పాను ఏకగ్రీవాలు పరిశీలన చేయమన్నాను విశ్లేషణ చేయమన్నాను జిల్లా కలెక్టర్ గారికి కూడా సూచించాను ఏకగ్రీవాలు ఉంటే ఏకగ్రీవాలని గుడ్డిగా నమ్మి ఆమోద ముద్ర కూడా వేయాల్సిన అవసరం లేదు స్థానిక పరిస్థితులను అంచనా వేసే చేయమని చెప్పాను విచక్షణాధికారాలు ఉపయోగించుకోవచ్చు నా విచక్షణాధికారాలను కూడా మీరు కోరవచ్చు మీరు కనుక సంతృప్తి కనుక లేకపోతే మీరు నాకు సూచించినట్లయితే దానికి కావాల్సిన గడువును కూడా పెంచడం జరుగుతుంది నిబంధనల్ని మనం సడలించగలుగుతాం మనకి విశేష అధికారాలు కూడా ఉన్నాయి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే రాజ్యాంగం ద్వారా వచ్చాయి ఈ రాజ్యాంగం సరైన పద్ధతిలో ఎలక్షన్లు జరుపుకోవడానికి కావాల్సిన విస్తృత అధికారాలు ఉన్నాయి కాబట్టి ఆ విస్తృత అధికారాలను వాడుకుంటాం వాడుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు జిల్లా నుంచి ఏదైనా ఈ ఏకగ్రీవాలు జరిగిన తీరులోనో వాటిల్లోనో కొంచెం సరిగా లేదు దీంట్లో ఏదైనా అంతరార్థాలు వేరే ఉన్నాయంటే తప్పకుండా యాక్ట్ చేస్తాను ఇంతకుముందు కూడా గుంటూరు జిల్లాకు సంబంధించి కాంతిలాల్ గారు కూడా చెప్పారు ఒక చోట అభ్యర్థి నామినేషన్ వేయడానికి వెళ్తే బలవంతంగా అతను నామినేషన్ పత్రాలు చించి వేస్తే ఆ సమయంలో వేయలేకపోతే నామినేషన్ గడువును మరుసటి రోజుకు నేను పెంచిన సందర్భం ఉంది కాంతిలాల్ గారికి తెలుసు ఆయన అప్పుడు అబ్జర్వర్గా ఉన్నారు ఇప్పుడు అబ్జర్వర్గా ఉన్నారు చేత మిత్రులారా నేను ప్రజల్లో
చైతన్యపరిచి అందరూ కూడా ఓటు వేయటం సామాజిక హక్కు అని చెప్పి కూడా మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ వ్యవస్థలు మనకు సంబంధించిన వ్యవస్థలు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడో ఉంటుంది, వాళ్ళు చేసే పనుల వల్ల మనం ఎఫెక్ట్ అవుతాం, ఇన్కమ్ ట్యాక్స్ అట్లాంటివి, లేకపోతే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీస్, రాష్ట్ర ప్రభుత్వం చేసే నిర్ణయాల వల్ల కూడా మనం ప్రభావితం అవుతాం. కానీ ప్రత్యక్షంగా మనల్ని ప్రభావితం చేసే మన పంచాయతీలు, మండల ప్రజాపరిషత్తులు. అందుకని వీటిల్లో మన పాత్ర పరిమితం కాదు, విస్తృతం. మీరు ఓటు హక్కుని ఉపయోగించుకున్న దారి వల్లనే మీకు జవాబుదారీతనం వ్యవస్థ నుంచి మీరు రాబట్టుకోగలుగుతారు. మీరు నిరాసక్తితో ఇవి కేవలం పంచాయతీలే అన్న దాంతో ఉదాసీన వైఖరి కనుక మీరు కనుక అవలంబిస్తే ప్రశ్నించే హక్కు మనం కోల్పోతాం. అది కోల్పోకూడదని చెప్పి నా ఉద్దేశం. అందుకని ఇవి గ్రామ పంచాయతీలైనా హెచ్చు సంఖ్యలో అందరూ కూడా ఓటు వేయాలి. ఇక్కడ మంచి ఒరవడి ఉంది, సాంప్రదాయం ఉంది, వ్యవస్థ మీద నమ్మకం ఉంది 90%. అందుకనే గతంలో ఇక్కడ ఓటింగ్ శాతం సాధించాము. ఇంతకంటే తగ్గకుండా చేయండి అని చెప్పి నేను కూడా అధికారులకి వాళ్ళందరికీ కూడా సూచన ఇచ్చాను. ఏకగ్రీవాల సంఖ్య కూడా పరిమితంగానే ఉంది, గతంలో ఉన్నదానికంటే 15% కంటే ఈసారి తక్కువగానే ఉంటాయి, కానీ ఎక్కువగా ఉండవు, మదింపు చేస్తే అని అంటున్నారు అధికారులు. నేను విశ్వసిస్తాను.